ఏస్తుక్రీస్తు పరిశుద్ధనామంలో మీ అందరికీ నా ఉదనములు సహోదరి సహోదరుడా ఓర్పు సహనము అంటే ఏమిటి ఓర్పుకు సహనానికి మధ్య తేడా ఏమిటో మనము ఈ వీడియోలో వివరించుకుందాం దయచేసి వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయవాలని ప్రేమతో మిమ్మల్ని కోరుకుంటున్నాను ఒక మనిషి నిన్ను దూషిస్తున్నా ఒక మనిషి నిన్ను గేలి చేస్తున్నా నలుగురు నిన్ను ఎగతాళి చేస్తున్నా నలుగురు నిన్ను పనికి రావు అంటున్నా నీకు డబ్బు ఇస్తామని చెప్పి పదే పదే నిన్ను తిప్పించుకున్నా నీకు ఉద్యోగం ఇస్తానని చెప్పి పదే పదే నిన్ను తిప్పించుకున్నా ఇలా ప్రతిసారి నువ్వు చేయగలిగేదే నీలో ఓర్పు కానీ చాలామంది ఉంటారు ఎన్నిసార్లని తిరగాలయా ఎన్నిసార్లని నేను మాట్లాడాలయా ఎన్నిసార్లని చేయాలయా ఇక నా వల్ల కాదు నేను ఓర్పుగా ఉండలేను ఆయన కాడికి అవుతుంది రాజైనా కానీ బంటైనా కానీ ఏది ఏమైనా జరగని సరే చూసుకుందాం అయితే కానీ లేకుంటే లేదని చెప్పేసి మనిషి మాట్లాడుతూ ఉంటారు మరి ఇంతసేపు ఓర్పు పట్టి ఈ కొద్ది క్షణంలో నువ్వు ఈ విధంగా చేసినావంటే నీకు ఓర్పు ఉన్నట్లా దీనిని ఓర్పు అంటారా ఓర్పు అంటే ఒక పిల్లవాడు ఒక సంవత్సరమంతా కష్టపడి సంవత్సరం చివరిలో వచ్చే పరీక్షల కోసము ఎదురు చూస్తూ ఉంటాడు అయితే ఇలా ఎదురు చూడము ఓర్పు ఈ పరీక్షల కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తాడో పరీక్షలు రాస్తాడు పరీక్షలు రాసిన తర్వాత ఈ ఓర్పు నిరీక్షణను కలిగి ఉండాలా నిరీక్షణ అంటే ఓర్పు తర్వాత వచ్చేదే నిరీక్షణ నిరీక్షణ అంటే వేచి ఉండడము నువ్వు ఎన్ని రోజులు ప్రయత్నించుకుంటూ వచ్చి తీరా వచ్చే సమయానికి నువ్వు తిరగబడితే నీలో ఓర్పు అనేది లేదు ఓర్పే లేనప్పుడు నిరీక్షణ ఎక్కడి నుంచి వస్తుంది కానీ ఓర్పు దాటిన తర్వాతనే నిరీక్షణ ఈ పిల్లవాడు పరీక్షల కోసం నిరీక్షించినట్టు నీవు పరీక్షలు రాసిన తర్వాత వచ్చే రిజల్ట్ కోసము నిరీక్షించి ఉండాల ఇలా నిరీక్షణ నీలో లేని ఎడల నీకు ఫలితము అనేది ఉండదు బైబిల్లో ఒక అన్నాదమ్ములు ఉన్నారు అన్నాదమ్ములు ఇద్దరు కలిసి దేవుని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుని అడిగినారు దేవా నా సహోదరుడు నా ఎడల తప్పు చేసిన ఎడలా నేను ఎన్ని మార్లు క్షమించవలేను రెండు సార్ల మూడు సార్ల ఐదు సార్ల ఏడు సార్లు అని చెప్పేసి దేవుణ్ణి ప్రశ్నించినప్పుడు దేవుడు అన్నాడు డెబ్బై ఏడేండ్లు క్షమించవాలను నేను క్షమించాల్సిందని చెప్పేసి అతడు నిరీక్షణ లేక అతడు వెళ్ళిపోయి ఉన్నాడు సహోదరుడా ఓర్పు దాటి నిరీక్షణలో మనిషి అడుగు పెట్టగలగాలి అయితే నా సహోదరుడా నా సహోదరి నీ లక్ష్యము నీవు చేరేంత వరకు ఎవరు ఏమి అన్నా కానీ నీలో ఓర్పు అనేది ఉండాలా ఎవరు ఏమి అనుకున్నా కానీ నీలో ఓర్పును దాటి నిరీక్షణ అనేది నీవు కలిగి ఉండాలా ఎప్పుడైతే ఈ నిరీక్షణ కలిగి ఉంటావో నీకు ఫలితాన్ని అనేది వస్తుంది పరీక్షలు రాసిన తర్వాత నిరీక్షణ కోసం వేచి ఉన్నప్పుడు ఆ ఫలితం ఏమిటో నీకు విజయమో కాదో తెలియజేస్తుంది కానీ నువ్వు ముందుగానే ఓర్పు లేకుండా నీవు మాట్లాడకూడదు ఓర్పు నిరీక్షణను కలగజేస్తున్నదని నీవు తెలుసుకోగలగాలి సహోదరుడా ఈ నిరీక్షన్నే నీకు విజయాన్ని కలగజేసే అవకాశము ఉంది ఓర్పు గొప్పదా సహనము గొప్పదా అయితే ఓర్పు సహనం అంటే ఏమిటి మనం ఓర్పు తెలుసుకున్నాం ఓర్పు నిరీక్షణను కలిగి ఉంటుంది ఈ నిరీక్షణనే విజయాన్ని కలగజేస్తుంది ఈ నిరీక్షణను ఇంకొక రకంగా వాడితే సహనము అంటారు ఈ నిరీక్షణ ఏమంటే సహనము ఈ సహనమే నిరీక్షణతో సంబంధము కలిగి ఉంటుంది ఈ నిరీక్షణను ఈ సహనాన్ని దేవుడు ఒక శిష్యుణ్ణి ప్రశ్నించినాడు బైబిల్ గ్రంథంలో తన శిష్యుడైన తన ప్రధాన శిష్యుడైన పేతురుని దేవుడు ఈ విధంగా ప్రశ్నించినాడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా మొదటిసారి కాబట్టి ప్రభువ నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను ప్రభువ అని చెప్పేసి దేవునితో సమాధానం ఇచ్చినాడు అయితే దేవుడు ఏం చెప్పినాడు అయితే నా నీవు నా గొర్రెలను ఖాయుము అని చెప్పేసి పేతురుతో దేవుడు సమాధానం చెప్పినాడు అయితే రెండవసారి దేవుడు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు రెండవసారి ప్రశ్నించినప్పుడు ప్రభువ నీవు నన్ను ఎరిగేందువు నేను నిన్ను ప్రేమించుచున్నాను అని చెప్పేసి పేతురు అన్నాడు అందుకు దేవుడు అయితే నీవు నా గొర్రెలను మేపుము అని చెప్పేసి దేవుడు తన శిష్యునితో సెలవిచ్చినాడు మూడవసారి ఏసుక్రీస్తు పేతురు నీవు నన్ను ప్రేమిస్తున్నావా అని దేవుడు అడిగినప్పుడు మూడవసారి పేతురు తన హృదయంలో వ్యసనపడి తన హృదయంలో నొచ్చుకొని ప్రేమిస్తున్నాడు ప్రభా అది నీవు ఎరిగేందు ఎన్నిసార్లను ప్రశ్నిస్తామని తన హృదయంలో నెచ్చుకున్నాడు సహోదరుడా మరి ఇది సహనం ఉన్నట నీలో నిరీక్షణ ఉన్నట నిరీక్షణ అనేది నీలో లేదు సహోదరుడా ఓర్పు ఉంటే సరిపోదు నిరీక్షణ అనేది ఉండాలి సహనం అనేది ఉండాలి ఓర్పు పరీక్షను పరీక్ష నిరీక్షణను నిరీక్షణ విజయాన్ని కలగజేస్తుంది ఓర్పు కన్నా సహనము నీవు కలిగి ఉంటే ఈ సహనమే నిన్ను విజయానికి తొలిమెట్టుగా మారుతుంది సహోదరుడా నీవు తెలుసుకోవాల్సిన మాట ఇంకా ఒకటి ఉంది అయితే నువ్వు ఎన్నిసార్లు పాపం చేసినా ఎన్నిసార్లు నువ్వు దోషాలు చేసినా ఎన్నిసార్లు తప్పులు చేసినా ఎన్నిసార్లు దేవుణ్ణి దూషించినా ఎన్నిసార్లు నువ్వు అక్రమం అన్యాయం చేస్తున్నా దేవుడు నిన్ను క్షమిస్తున్నాడు అంటే సహోదరుడా సహోదరి నీవు మారు మనసు పొందుతావని దేవుడు ఓర్పుతో వేచి చూస్తున్నాడు దేవుడు సహనముతో నిరీక్షణతో నిన్ను చూస్తున్నాడు ఎందుకు నీలో మార్పు కలుగుతుందని ఈ సహనము నిరీక్షణ దేవాది దేవునికి ఉంది కాబట్టి నీవు ఎన్ని తప్పులు చేసినా కానీ ఎన్ని మోసాలు అన్యాయాల అక్రమాలు చేస్తున్నా కానీ నీలో మారు మనసు కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు సహోదరా దేవుడు నీ జీవితంలో విజయాన్ని కలగజేయాలని చూస్తున్నాడు అయితే నీలో మార్పు రావడం లేదా నీలో చలనము లేదా నీవు దేవుని మాటకు లోబడడం లేదా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నావా దేవుడు శ్రమల ద్వారానో ఒక కష్టం ద్వారానో ఒక మాట ద్వారానో ఒక ప్రవక్త ద్వారానో ఎవరి ద్వారానో నిన్ను హెచ్చరించినా కానీ దేవుని మాటను నీవు లెక్క చేయడం లేదా అయితే విను దేవుని మాట నిన్ను ఏ విధంగా గద్దిస్తుందో దేవుడేమంటున్నాడు ఎన్నిసార్లు గద్దించినను వినడివాడు హఠాత్తుగా నాశనం అయిపోతాడు ఎన్నిసార్లు గద్దించినను నువ్వు వినని వాడు హఠాత్తుగా మరణిస్తాడని దేవుడు సెలవిస్తున్నాడు సహోదరుడా దేవుని ఓర్పును దేవుని నిరీక్షణను నీవు లక్ష్య పెట్టక విన్నావేమో నీవు ఎప్పుడు మరణిస్తావో నీకు తెలియదు నువ్వు మరణించకుండా జీవించగలగాలి అంటే దేవుని మాటకు నువ్వు లోబడి ఉండాలి దేవుని ఓర్పును నువ్వు పరీక్షింది చాలు దేవుని ఓర్పును నీవు పరీక్షించింది చాలు దేవుని సహనాన్ని నువ్వు పరీక్షించింది చాలు ఇప్పటికైనా మారు మనసు పొందు దేవుని మాటకు లోబడు హఠాత్తుగా నాశనం కావడానికి నీకు ఇష్టం కాదు సహోదరుడా నీకు క్షేమం కాదు తెలియదు మన జీవితానికి ఎవరు గ్యారంటీయే లేదు కానీ దేవుడి మాత్రము నీ జీవితానికి గ్యారంటీ ఇస్తాడు అతను నా నామరిగిన వాడు గనక అతన్ని విడిపించి గొప్ప చేసేదను నా రక్షణ అతనికి చూపించేదను దీర్ఘాయువు చేత అతన్ని తృప్తి పరచేదను అంటున్నాడు నీవు ఆయన ఓర్పుగా ఉన్నప్పుడే ఆయన సహము సహనముగా ఉన్నప్పుడే మారు మనసు పొందినడల నిశ్చయముగా నీ జీవితంలో క్షేమమును సంతోషమును సమాధానమును ఆనందమును నీ జీవితంలో నీవు కనుగొంటావని నాశనము కాకుండా జీవిస్తావని నరకానికి వెళ్ళకుండా జీవిస్తావని ఏసుక్రీస్తు పరిశుధనంలో ప్రేమతో మిమ్మల్ని వేడుకుంటున్నాడు దేవుడు ఇచ్చిన వాక్యం మీ హృదయంలో గాక ఆమెన్